ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న 11 మంది విద్యార్థిని విద్యార్థులకు పుష్పగుచ్చాలతో కుటుంబ సభ్యులు మరియు బీజేపీ నాయకులు భానుప్రకాష్ కోల ఆనంద్ స్వాగతం పలికారు. తిరుపతికి చెందిన పల్లికొండ మౌలి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ మా పిల్లల్ని ఉక్రెయిన్ నుండి క్షేమంగా తీసుకువచ్చినందుకు దేశ ప్రధాని మోదీకి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తమ పిల్లలు అక్కడ ఎంతో ఇబ్బందికి గురయ్యారని ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి వస్తుందో అని భయపడుతూ గడిపారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆపరేషన్ గంగలో భాగంగా ఉక్రెయిన్లో చిక్కుకున్న 11 మంది తెలుగు విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడం చాలా గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోడీ చెప్పిన ఒక్క మాటతో 6 గంటల యుద్ధం ఆపివేయడం మరియు ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయులు ఉంటే వారిపైన ఈగ కూడా వాలనీయరని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నా పేరు పల్లికొండ భాగ్యలక్ష్మి. మా భర్త పల్లికొండ మల్లికార్జున. మా వారు అగ్రికల్చర్లో జాబ్ చేస్తారండి, పేరూరు పంచాయతీ. మాది మా బాబు ఉక్రెయిన్లో ఉకవినెన్ స్టేట్ యూనివర్సిటీలో సిక్స్త్ ఇయర్ చదువుతున్నాడు. మా బాబు చాలా ఇబ్బందులు పడినాడు. ఇబ్బందులు పడినా ప్రభుత్వం చాలా చర్య తీసుకొని మా బిడ్డల్ని ఎంతో సురక్షితంగా మా బిడ్డల్ని మా దగ్గరకు చేరుస్తుంది. దానికి మేము ప్రభుత్వానికి చాలా రుణపడి ఉండామండి. నరేంద్ర మోడీ గారికి, జగన్ గారికి మేము చాలా చాలా రుణపడి ఉండాము. మా బిడ్డల్ని ఇప్పుడు మేము చూస్తామంటే ప్రభుత్వం మాకు చేసిన సహాయమేనండి. ఇంత అంత సహాయం కాదు, చాలా సహాయం చేసినారు. మా బిడ్డలు మా దగ్గరికి చేరుస్తాను. మాట్లాడినాడండి, మాట్లాడుతూనే ఉన్నాడు ఫోన్లో. మాట్లాడుతూనే నిమిషానికి మేము ఫోన్ చేస్తాము. నాయన వీడియో కాల్ చేసి చూపించిన ఆయన, చూడు నాయన అంటే చూస్తాడు. మాట్లాడినాడు, మమ్మీ ఇట్లుండాను మమ్మీ, మేము టెన్షన్ పడతామని మమ్మీ నేను బాగున్నాను మమ్మీ అని చెప్పినాడండి. తర్వాత భారత్ దాటినాక మళ్ళీ చెప్పినాడండి. కానీ యూనివర్సిటీ కూడా చాలా సహాయం చేసింది, చాలా సహాయం చేసి పిల్లల్ని బస్సులో చాలా కష్టపడి బార్డర్ దాటించింది బిడ్డల్ని. ఆ క్యాంపస్లో కూడా చాలా బాగా చూసుకున్నారండి, చలికి తట్టుకోవడానికి పిల్లలకి హాట్స్ సూట్లు ఇచ్చినారు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తినట్టుందండి. మా బిడ్డ మా దగ్గరకు వస్తానంటే మేము మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తినట్టుంది. మా బిడ్డ కోసం మేము మళ్ళీ పుట్టినట్టుందండి. మాకు మన భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఉక్రెయిన్లో చిక్కుకున్న పరిస్థితి మనం చూసాం. మరి వారందరినీ కూడా గంగా పేరుతో, ఆపరేషన్ పేరుతో ఈరోజు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వీరందరినీ కూడా క్షేమంగా ఉక్రెయిన్ నుంచి మరి వాళ్ళని వారి స్వస్థలానికి తరలించే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి వారి మీద నిఘా పెట్టి ఏ ఒక్కరి కూడా చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి జరగకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారికి సాధ్యమది. ఎందుకంటే వారి విద్యార్థులే తెలియజేస్తున్నారు, మేము కల్లారా చూసాము మన జాతీయ జెండాని వారు తీసుకుని విదేశీయులందు వేరే దేశస్తులు కూడా మన జాతీయ జెండాను తీసుకుని వారు మేము కూడా భారతీయులు అని చెప్పి వారు వాటర్ దాటిన పరిస్థితి మేము కల్లారా చూసామంటే అది మామూలు విషయం కాదు. ఇది ఈ యొక్క గౌరవం, ఈ యొక్క గౌరవ ప్రతిష్ట ఒక నరేంద్ర మోడీ గారికి జరిగింది. మరి ఎంతమంది ఈరోజు తిరుపతి విమానాశ్రయానికి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వారు కూడా క్షేమంగా ఈరోజు ఈ యొక్క విమానాశ్రయం చేరడం వారందరూ కూడా మేము స్వాగతం పలికి వారి తల్లిదండ్రులకు వాళ్ళని చేర్చడం సంతోషంగా మేము భావిస్తూ, ఏదైనా కానీ ఈరోజు ప్రపంచ చిత్రపటంలోనే భారతదేశం ఉగ్రవాద జెండా ఈరోజు రపరపలు ఆడుతూ ఉంది నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో. ఎందుకంటే అక్కడ యుద్ధాన్ని మా యొక్క భారతీయులందరూ కూడా క్షేమంగా బార్డర్ దాటాలి. మీరు 6 గంటల సేపు రష్యా అధ్యక్షుడికి చెప్పి యుద్ధాన్ని మీరు ఆపుచేయండి, మీరు యుద్ధాన్ని నిలపండి అని చెప్తే వెంటనే 6 గంటల సేపు యుద్ధాన్ని కూడా ఆపుచేసిన పరిస్థితి అంటే ఇది ఆషామాషి విషయం కాదు. అందరూ కూడా అర్థం చేసుకోరు, భారతీయులందరూ కూడా. అది ఒక్క నరేంద్ర మోడీ గారికి సాధ్యమైంది. మరి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పడుతున్న ఆనందాన్ని చూసి మేము కూడా చాలా సంతోషంగా భావిస్తూ, ఏదైనా కానీ ఇలాంటి ప్రధాని భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి ఈరోజు చూస్తున్నారు అలాంటి ప్రధానమంత్రి. ఎందుకంటే దేశ ప్రతిష్టని, దేశ గౌరవాన్ని ఈరోజు ఎక్కడో ఉక్రెయిన్ దేశం, ఎక్కడో రష్యా దేశం, వారందరూ కూడా మన విద్యార్థులు క్షేమంగా వేల మందిని తరలిస్తూ ఉంటే ఆషామాషి కాదని తెలియజేసుకుంటూ వచ్చిన వారి కుటుంబ సభ్యులకు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ భారత్ మాతాకి జై. యుద్ధంలో తగులుకున్నటువంటి, యుద్ధంలో చిక్కుకున్నటువంటి భారతీయుల్ని సురక్షితంగా భారతదేశానికి తీసుకురావాలని చెప్పి ఆపరేషన్ గంగ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి ఆలోచనతో వచ్చినటువంటి ఆపరేషన్ గంగాలో భాగంగా ఈరోజు తిరుపతి విమానాశ్రయానికి 11 మంది విద్యార్థులు ఈరోజు సురక్షితంగా ఇక్కడికి రావడం జరిగింది. వారు చెప్తున్నటువంటి మాటల ప్రకారం అన్ని భారతదేశ పౌరుడు, భారతదేశ సిటిజన్ అంటే అక్కడ అన్ని విధాల అక్కడ ప్రభుత్వం
ఒకటి చెప్పిన ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు భారతీయుల మీద ఈగ బాలేదానికి కూడా భయపడే పరిస్థితి లేదు ప్రపంచంలో మొత్తం ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది చాలా సంతోషం ఆపరేషన్ గంగ పేరుతో ఇప్పటికే వేలాది మంది విద్యార్థుల్ని సురక్షితంగా తీసుకురావడం జరిగింది రాబో రోజు రెండు మూడు రోజులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ సురక్షితంగా భారతదేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని హిమాచల్ అంటే ఎదిగి ఎత్తికి ఎదిగినటువంటి ఘనత ఈరోజు మనందరికీ తగ్గింది ఎందుకంటే పిల్లలు చూస్తుంటే భారతదేశం జెండా పెట్టుకుంటే బార్డర్లో మమ్మల్ని ఎవరు నిలపలేదు పాకిస్తాన్ వాళ్ళు నైజీరియన్స్ మిగతా కంట్రీ వాళ్ళు కూడా విద్యార్థులు కూడా భారతదేశం జెండా పెట్టుకుంటే బార్డర్ దాటిస్తున్నారంటే భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత గౌరవం ఇస్తుంది మిగతా దేశాలని చెప్పి ఇవన్నీ ఒక్క నాయకుడి వల్ల సాధ్యమైంది అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం 130 కోట్ల మంది భారతీయులు సురక్షితంగా భారతదేశంలో ఉన్నారు అలాగే విదేశాల నుండి భారతీయులు కూడా సురక్షితంగా ఉండే దిశగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకా బలపడాలని చెప్పి మీ అందరి ప్రత్యేక అభినందనలు వారికి జై హింద్ జై భారత్.